నర్సీపట్నం సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులుగా చిట్ల చలపతిరావు నియామకం. ఆర్డీఓ హెచ్వి జైరామ్ ద్వారా నియామక పత్రం అందుకున్న చలపతిరావు. వివిధ దళిత సంఘాల నాయకులు, జిల్లా నాయకుల ప్రశంసలు. నర్సీపట్నం సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ కమిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ సభ్యునిగా గొలుగొండ మండలం జోగంపేట ఎస్సీ కాలనీకి చెందిన సీనియర్ దళిత నాయకుడు, మాజీ జడ్పీటీసీ చిట్ల చలపతిరావును నియమించడం ఆనందంగా ఉందని వివిధ దళిత సంఘాల నాయకులు విలేకరులకు తెలియజేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కృష్ణా ప్యాలెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వీరంతా మాట్లాడుతూ, సీనియర్ నాయకుడు దళిత గిరిజనుల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడికి ఈ రకమైన పదవి వరించటం తామంతటికీ ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం అట్రాసిటీ జరగకుండా నిరంతరం నిఘా మరియు పర్యవేక్షణ జరిపేలా చలపతిరావు బాధ్యతలు నిర్వర్తించాలని వారంతా కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం తాను తనను నియమించిన అధికారులకు ఎటువంటి చెడ్డ పేరు కలగకుండా నిబంధనల ప్రకారం నడుచుకుంటారని అందరికీ హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అనకాపల్లి జిల్లా కో కన్వీనర్ సిహెచ్ అప్పారావు, దళిత సేవ పరిరక్షణ డిఎస్పి జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు, దైవ సహాయ రెల్లి సంఘం జిల్లా నాయకులు మజ్జి దినేష్ కుమార్, దళిత కులాల సంక్షేమ సేవా సంఘం నాయకులు నక్కపల్లి నూకరాజు, డిఎస్పి నాయకులు మల్లెవరపు సతీష్, దళిత సంఘాల నాయకులు సప్పారపు వరహాలు, చెట్ల గంగరాజు, బొంగా స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నర్సీపట్నం డివిజన్కి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మెంబర్గా కమిటీ మెంబర్గా చెట్ల చలపతి గారిని నియమించడం చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే గత 30 సంవత్సరాల నుండి వాస్తవంగానే అనేకమైన దళిత సమస్యల మీద పోరాటాలు చేయడం జరిగింది. నిజానికి జాతి కోసం, కులం కోసం, ఉద్యమం కోసం, భావజాలం కోసం తన భవిష్యత్తును పక్కన పెట్టి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఈనాటి వరకు కూడా కులం కోసం పనిచేస్తున్నటువంటి ఒక దళిత నిజాయితీ పరుడైన అనుభోజుడైన కార్యకర్త ఎవరైనా చెట్లు చలపద్దని చెప్పక తప్పదు. అటువంటి ప్రభుత్వ అధికారులు గుర్తించి ఈ డివిఎంసీ సభ్యుడు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నర్సీపట్నం డివిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఈరోజు ఆర్డీఓ గారి చేత పత్రం అందుకోవడం జరిగినది మరి మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే చలపతి గారు చాలా ఉద్యమాలు చేసి ఆయన పట్టించడానికి కాకుండా అతని సొంత డబ్బులతో వచ్చి ఎక్కడికి దళితులకు అన్యాయం జరిగిన అతని కారు అతను ఆయిల్ పొట్టించుకుని వచ్చి అతను భోజనం అతనే వండించుకొని తెచ్చి చేసి ఇలాంటి వ్యక్తికి రావడం మరి అలాగే డిఎస్పి దళిత సేవా పరిరక్షణ తరఫున మేము చాలా ఇతనికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆ వైకిల్ గారితో కలిసి రిక్షా ధర్నాలో పాల్గొనడం, చుండూరు గొడవ కోసం, అలాగే రకరకాల గొడవ కోసం చెప్తున్నదో 30 సంవత్సరాలు అడుగు ఉంది. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన వెనకాల మేము అందరం నడిచాము. అయితే ఆర్డీఓ గారికి మా దళిత నాయకులు అందరికీ మళ్ళీ పత్రికా విలేకరులు అందరికీ ప్రత్యేక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇలాగ మన చలపతనికి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కంపెనీ నర్సీపట్నం సభ్యుడిగా రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా ఆయనకి దైవ సహాయ రెల్లి సంఘం తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అంతకుముందు మన దళితులు చేసిన పనులను బట్టి, అతను చేసిన గొప్ప విషయాలను బట్టి దళితులకు వెనక నుండి పూర్తి సహాయం అందించడం బట్టి అతనికి అది వచ్చింది కాబట్టి తన అర్హతను బట్టి తనకు వచ్చిందని భావిస్తూ వచ్చిందని అన్నయ్యకి స్వభావం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.